అనుకున్నటువంటి విధంలో మనం ప్రతిదినము పాపంలో పడిపోతున్నాం. పాపం చేయుట సులభం, కాని పశ్చాత్తాప పడటము మనకు సాధ్యపడదు. ఎవరు నీ ఎదుట యెహోషువా, ఇంత గుర్తింపు పొందిన యెహోషువా, ఇంతగా నడిపించబడుతున్న యెహోషువా, ఇంతగా దీవించబడిన యెహోషువా, ఇంతగా దేవుని హస్తము తోడై ఉన్న యెహోషువా ఎందుకు మనోవేదనకు గురయ్యాడో, ఎందుకు చింతిస్తున్నాడు, ఎందుకు దానికి ఎందుకు దానిపైన ఉంటుంది బట్టలు చించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చూడు కావాలంటే యెహోషువా దాని బట్టలు చించుకుని తానును ఇజ్రాయేల్ పెద్దలను సాయంకాలం వరకు దేవునికి స్తోత్రం, తానును తాను తనతో పడినటువంటి ఇజ్రాయేల్లో పెద్దలు, ఇందాక చెప్పాను కాబట్టి ఎంతమంది, హల్లెలూయా, వీళ్ళంతా కలిసి యెహోవా మందిరములకి వెళ్ళి బట్టలు చించుకుని బోర ఏడుతున్నారు. మనోవేదన వచ్చేసింది, చిన్న పట్టణం ముందు నిలబడిపోతున్నారు, చిన్న ప్రజల ముందు నిలబడలేకపోతున్నారు. ఎందుకు? ఒక్క యదవ చేసిన పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక యదవ చేసిన పని, ఒక సన్నాసి చేసిన పని. దేవుని స్తోత్రం, నథింగ్ డూ, నో ప్రాబ్లం, ఎవడేమన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒక సమాజాన్ని చెడగొట్టేవాడు, ఒక సంఘాన్ని చెడగొట్టేవాడు, ఒక కుటుంబాన్ని ఉన్న పరువు తీసేవాడు నిజంగా దీనికి సంబంధించిన వాడే, ఎవడేమనరు. హల్లెలూయా. వాస్తవ కథ చెప్పండి, వాస్తవ కథ బ్రదర్, హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడు, ఏం జరిగిందంటే శాపగ్రస్తమైన వస్తువులు తెచ్చుకుని దాచుకుని ఏమని సీక్రెట్గా జీవించి ఈ సమాజానికి సమస్య తెచ్చాడు, పెద్దలకే తలవంపులు తెచ్చాడు. సేవకుడైనటువంటి యెహోషువాకే ఏమండి ఏం తెచ్చాడు, అపజయాన్ని. హల్లెలూయా. అపజయం వచ్చింది కనుకనే బాధపడుతున్నాడు. మనం దూసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఏమండి అనుకొని ఎదురు దెబ్బ తగిలితే ఎంత బాధ ఉంటుందండి, చెప్పండి. హల్లెలూయా. మనం ఎదుగుతున్నప్పుడు, మనం బలంగా బలోపేతంగా ఎదుగుతున్నప్పుడు ఎదురు దెబ్బ చాసి కొడితే ఏమవుద్ది, అక్కడక్కడ కుంగిపోతావా, కుంగిపోతావా, నలిగిపోతావా, లేదో చెప్పండి. ఖచ్చితంగా నలిగిపోతాం. హల్లెలూయా. ఇక్కడ యెహోషువా ప్లస్ ఎవరు, ఇజ్రాయేల్ పెద్దలందరూ గుడ్డలు చించుకుని మొరపెడుతున్నారు. ఎందుకయ్యా యెహోషువా, దేవుడు చెప్తున్నాడు మళ్ళీ పరిష్కారం ఉంది. ఎస్, హల్లెలూయా. ప్రతి విషయానికి పరిష్కారం ఉంది, చావు పరిష్కారమా కాదు. హల్లెలూయా. నువ్వు దిగులు పడుతూ కూర్చుంటే పరిష్కారం లేదో నేను చెప్తున్నా. ఎవరైనా సరే ప్రియ నేస్తమా, చెల్లి అన్న, సిస్టర్ అన్న, బ్రదర్స్ అన్న,
బిడ్డలారా గమనించండి, ఒక సమస్య నీకు ఎదురైంది, నీ జీవితాన్ని అక్కడికి ఆపేసుకోవాలని ప్రయత్నం చేయబాక. నీ ప్రయత్నములో ఏమండి విఫలమైపోయినని ఆ ప్రయత్నం మానబాక. ఎక్కడ సమస్య వచ్చింది, ఎక్కడ ఇబ్బంది వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. దేవుని స్తోత్రం. ప్రభా, నన్ను పడిన కాడే వెతుకు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడ గౌరవించబడాలి, ఎక్కడ తోసివేయబడబడ్డావో అక్కడే నిలబెట్టబడాలి, ఎక్కడ తలదించుకున్నావో అక్కడే తలెత్తుకోవాలి. దేవుని స్తోత్రం. నా యేసు అలా చేస్తాడు, నా యేసు అలాగే చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పమంటారు, ముగించమంటారా? హల్లెలూయా. అన్నాడు, ఎందుకయ్యా నువ్వు గుడ్లు చించుకుంటే ప్రయోజనం ఏంటి? నీకు తెలియకుండానే నీ సమాజంలో, నీ సంఘంలో, లేకపోతే నీ కుటుంబాలలో ఒకడు దరిద్రుడు ఉన్నాడు, ఆ దరిద్రుడి వల్ల వచ్చింది, ఆ దరిద్రుడిని కనుక్కో. వాడెక్కడుండి వెతుకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగులు పడిన వేళలో చెంత చేరిన నా దేవా, కృంగి ఉన్న వేళలో ఆదరించిన నా దేవా, దుఃఖపడిన సమయములో వదచుతున్న నా దేవా, దుఃఖపడిన సమయములో వదచుతున్న నా దేవా. స్తోత్రము, స్తోత్రము, స్తుతులు నీకే యేసయ్యా. స్తోత్రము, స్తోత్రము, స్తుతులు నీకే యేసయ్యా. దిగులు పడిన వేళలో చెంత చేరిన నా దేవా, కృంగి ఉన్న వేళలో ఆదరించిన నా దేవా. ప్రజలలో 2021 సంవత్సరంలో రాత్రి 12:01 నా ఫోన్ వచ్చింది. ఏమని అంటే, నేను చచ్చిపోతున్నాను అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చచ్చిపోతున్నాను అంది. ఎవరు నువ్వు అన్నా? నేను చచ్చిపోతున్నాను అంది. హల్లెలూయా. ఎందుకు చచ్చిపోతున్నావు అన్నా? నేను చచ్చిపోతున్నాను అంది. దేవుని స్తోత్రం. కారణం చెప్పు అన్నా? నేను చచ్చిపోతున్నాను అంది. చావు అని పెట్టేశా. దేవుని స్తోత్రం. నన్ను చస్తే చావు అని పెట్టేశా. దేవుని స్తోత్రం. మళ్ళీ ఒక 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తాను. ఏంటన్నా, నేను చచ్చిపోతానంటే నీకు బాధ లేదా అంది. నువ్వు చచ్చిపోతా నాకు బాధ ఏంటి? నువ్వు చచ్చిపోతా నాకు బాధపడాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. అసలు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నా పిల్లలు ఎట్టన్నారు, నా భర్త అంటున్నారు, నా వాళ్ళు ఎట్టన్నారు, ఇల్లు ఎట్టన్నారు, అందుకే. దేవుని స్తోత్రం. నువ్వు కరెక్ట్గా ఉంటే నిన్ను ఎవడేమి అనడు కదా. నువ్వు కరెక్ట్గా ఉంటే నిన్ను ఎవడేమి అనడు. నువ్వులే ఎక్కడో తేడా ఉంది, ఎక్కడో లోపం ఉంది, ఎక్కడో రాంగ్ స్టెప్ ఉంది, ఎక్కడో నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు, అందుకనే నీ వాళ్ళే నిన్ను నిందిస్తున్నారు. సరి చేసుకుంటే బాగుంటుంది, సరిదిద్దుకుంటే బాగుంటుంది, నీ మార్గాన్ని మార్చుకుంటే బాగుంటుంది, నీ ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది, నీ తలంపు మార్చుకుంటే బాగుంటుంది. నువ్వు వెళ్ళే వేలో ఎక్కడ రాంగ్ ఉందో దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. అంతేనట బాగుంది. అంతే విడైపోనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చావు పరిష్కారం మాత్రమో కాదు. హల్లెలూయా. పరిష్కారమా? బ్రహ్మన్నాడు, వెళ్ళి ఎతకండి. ఎతికితే దొరికాడు. దొరికాడా? దొరికాడా? దేవుని స్తోత్రం. చదువు తల్లిగా. దోపుడి సొమ్మును, ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తూములు గల వెండిని, 50 తూములు గల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించిందిని తీర్చుకుంటుని. అదిగో దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనిషికి ఆశ ఉండొచ్చు, కానీ మితిమించిన ఆశ ఉండకూడదండి. అయ్యా సమస్యలు తెచ్చిపెట్టేది. హల్లెలూయా. ఆశ ఉండొచ్చు, ఆశ లేని వాడు లేడు. ఉన్నాడా? హల్లెలూయా. ఆ ఆశ వల్ల, ఆ పని వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, మనతో ఉన్న వారు ఎంత నష్టపోతున్నారు, ఏమని ఎవరిని ఇబ్బంది పెట్టబోతున్నాం, ఎవరికి మన వల్ల ప్రాబ్లం అవుతుంది అధిగ్రహించు ముందు మనిషి అనేవాడు ఆలోచించాల్సింది మాట ఇది. నేనే చేస్తే ఈ పని వల్ల నాకెంత నష్టము, నాతో ఉన్న వారికి ఎంత నష్టం, నా కుటుంబానికి ఎంత నష్టం. ఇందా చెప్పేగా,
ఎవడో ఒకడు ఉంటాడు యదవా అని అన్నానా లేదా? వీడు కూడా చెప్పండి పేరేంటి? ఆకాన్ అనే వ్యక్తి ఒక విధమైనా మంచివాడా చెప్పండి. ఇప్పుడు ఏమి స్తోత్రం, హల్లెలూయా. కంటితో చూడబాక చూసిందని గాంధీ గారు ఏమన్నాడు? చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడదు. మనం ఏం చేస్తాం? కళ్ళు రెప్పలాడుచు, ఏమి స్తోత్రం, రెప్పలాడ్చుకుని చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లొట్టలేసే బుద్ధే కొంప ముంచే బుద్ధి అయింది మనకి, అంతేనా కదా చెప్పండి. ఈ లొట్టలేసే బుద్ధే మన కొంప మనమే ముంచేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, ముంచుకుంటావా లేదా చెప్పండి? ఎవడో ముంచలా ఇక్కడ, ఎవడో ఎవడన్నా చెప్పాడా ఆకానికి నువ్వు తీసుకురా బాబు అని చెప్పాడా? ఎవడన్నా ప్రోత్సహించాడా? ఎవడన్నా ఎవడ రెచ్చగొట్టాడా? ఎవడన్నా నువ్వు తెచ్చుకోకపోతే ఊరుకుని అన్నాడా? వీడికి పుట్టింది ఏ బుద్ధి? చెడిపోయే బుద్ధి, పడిపోయే బుద్ధి, చచ్చిపోయే బుద్ధి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పనా వద్దా? కొన్ని సూటుగా ఉంటాయండి మాటలు, చాలా సూటుగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాడే టైం వస్తే ఎవడ ఆపలేడు కదా. వీడు తెచ్చుకున్న పని వల్ల, ఈ బంగారం వల్ల, ఈ ఎండి వల్ల, ఈ వస్త్రం వల్ల కుటుంబం పోయింది, వాడు కూడా పోయాడు. అంత దానికంటే ముందు ఏమైందంటే యెహోషువా నాయకత్వంలో ఫెయిల్ అయ్యాడు. యెహోషువా నాయకత్వంలో ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. ఫెయిల్ అవడం ఏంటి? యుద్ధంలో ఓడిపోయారు. ఆయి పట్టణాన్ని జయించలేక ఓడిపోతున్నారు. దేవుని స్తోత్రం. కారణం ఎవరంటే యెహోషువా మాత్రము కాదు. మన బిడ్డల్లో ఒక బిడ్డ, ఇద్దరు బిడ్డలు పాడైపోయాడంటే కన్న తల్లిదండ్రులు తప్పు కాదండి. రాంగ్ స్టెప్ వేసినాడుదే తప్పు. హల్లెలూయా. సంఘంలో ఎవడో ఎవడి చెడగొట్టాలని ప్రయత్నించాలంటే పాస్టర్ గారు తప్పు కాదండి, ఆవిడకు వచ్చిన దుర్బుద్ధే తప్పు. అవునా కదా చెప్పండి? వీడి దుర్బుద్ధి వల్ల, వీడి పాడు పనుల వల్ల ఎవడు మానసికంగా గురయ్యారంటే యెహోషువా ప్లస్ 70 పెద్దలు దేనికి గురయ్యారు? మనోవేదనకి. ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి గురయ్యారండి? ఒక్కడు చేసిన తప్పు వల్ల యుద్ధములో ప్రజలు చనిపోయారు, యుద్ధ వీరులు చనిపోయారు, గెలవలేక నిలబడలేక ఓడిపోయారు. రెండు, యెహోషువా మనోవేదన గురయ్యాడు, పెద్దలు మనోవేదన గురి అయ్యారు. ఎవరు చెబితే తేలిందని మార్గము చూపించగల దేవుడు అన్నాడు. ఎత్తుకు ఉన్నాడు ఒకడు, మీ మధ్యలోనే ఒకడు ఉన్నాడు, వాడు ఎవడో బయటకు వస్తాడు. తీ, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది దాని గురించి నేను చెప్పట్లా. ఇప్పుడు ఆకాను గురించి నేను చెప్పట్లా ప్రసంగం. హల్లెలూయా. మనోవేదన ఎవరి వల్ల వచ్చింది? ఇందక్కడ మోషేకి మనోవేదన ఎవరి వల్ల వచ్చింది? ఇజ్రాయేల ప్రజలు తిరుగుబాటు వల్ల మనోవేదన వచ్చింది. ఇక్కడ యెహోషువకు మనోవేదన ఎవరి వల్ల వచ్చింది? ఆన్సర్ మీ ఆకాను వల్ల, ఆకాను చేసిన పాడు పని వలన తనకే కాకుండా సమాజం మొత్తానికి సమస్య వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ నేస్తమా, ప్రియ బిడ్డ, ప్రియ సహోదరులారా, మన వల్ల ఎవడో బాధపడే స్థితి మనం తేకూడదు. మనం బాధపడదాం, బరువు అనిపిద్దాం, బాధ అనిపిద్దాం. దేవుడు మనకిచ్చాడు ఆ భారం మొయ్యాలని. దేవుడు మనకు అప్పు చెప్పాడు, బరువు మొయ్యి, నువ్వు మొయ్యాలని మొయ్యి అంతే. ఆ బరువు ఇంకోటి మీద మోపడానికి లేదు, ఇంకోటి మీద ఏమండి నేరాన్ని మోపడానికి లేదు. నువ్వు కరెక్ట్గా మొయ్యాల్సిందే. మొయ్యాలా వద్దా చెప్పు? హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధ వచ్చినప్పుడు బలహీన పడవద్దు, ఎదురు దెబ్బ తగిలినప్పుడు వెనకంజ వేయవద్దు. మూడు మాటలు చెప్పే ఇప్పుడు. ఏంటయ్యి? సమస్య వస్తే కృంగిపోవద్దు, బాధ వస్తే బలహీన పడవద్దు, ఎదురు దెబ్బ తగిలితే వెనక్కి మంచి వేయద్దు. విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళావు, దేవునితో నీకున్న సంబంధాన్ని ప్రతిష్టంగా ఉంచుకో. దేవుని స్తోత్రం. ప్రతి క్షణము దేవుని అడగాలి నువ్వు. ఎవరినే? యెహో మోషే అడిగాడు, యెహోషువ కూడా అడిగాడు. అడిగాడు అడగాడు చెప్పండి, ఎవరిని అడిగాడు? అరే మీకు బాగా మేపుతున్నాను, యుద్ధంలో ఓడిపోతున్నారు, తిండి ఎక్కువై ఓడిపోయారని యుద్ధానికి వెళ్ళి వీరులను అడగల. దేవుని స్తోత్రం. ఏంటి బాధ? ఈ సమస్య పరిష్కారం ఉంది, 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 ఉంది. ఎక్కడుంది? వినరా వేలా వీణుల మారాలు దరిశన పిగ రావేలా
దరిశనమియగా రావేలా దయా మయా ప్రియా సదయ దయా మయా ప్రియా సదయ ఒక వ్యక్తిని చూపిస్తా, చూపించమంటారా? చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. చూడండి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక భవది వృక్షము కింద బదరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంక మటుకు చాలు, ఇక నా ప్రాణమును ఎస్ దేవుని చాలని. హల్లెలూయా. ఈయనకు ఒక మనోవేదన వచ్చింది, భయం. ఏంటండి, మనుషులకి భక్తి ఎక్కువ ఉంది, భక్తితో పాటు భయం కూడా ఎక్కువ ఉంటుందండి. హల్లెలూయా. ఏముంటుందండి, భక్తి ఉంది, భక్తితో పాటు ఏముంది, ఆ భయమే పోతుంది. దేవుని స్తోత్రం. నిన్ను నడిపించేవాడు సామాన్యుడా బలవంతుడా చెప్పండి, నిన్ను నడిపించేవాడు ఎవడో, మరి భయం ఎందుకు, భయం ఎందుకండి? ఒక్క దెబ్బన ఒక్క రోజున 450 మంది ప్రవక్తల్ని పిలిపించి దేవుని యొక్క నిజ స్వరూపాన్ని చూపించి దేవుని మహిమను చూపించి ఏమండి, ఆ 450 మందిని తీసుకెళ్ళి ఊసకోత కోసి అందరినీ తెగ నరికి ఎంత సాధించి, ఓన్లీ 1 లేడీ, సింగిల్ మ్యాన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 లేడీ ఎవరవిడా, జెజెబెలు రాణి. సవాల్ చేసిన, ఏలియా నువ్వు ఎక్కడున్నా 24 గంటల్లో నీ తల తీసేస్తపోతే నేను రాణినే కాదన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 400 మందిని జయించిన వాడు ఒక్క మనిషిని జయించలేడా? ఎప్పుడైతే ఆ మాట ఉందో మనడికేం పుట్టింది, మనిషి భక్తితో పాటు భయము, దేవుని ఎందుకు భయం ఉండొచ్చు, కానీ మనుషుల యందు భయపడాల్సిన అవసరమా? అది ఎవడేం చేస్తాడా? చాలామంది అంటే నీకు ఇంత ధైర్యం ఎక్కడదనే, నాకింత ధైర్యం కాదు, నా దేవుడే ధైర్యవంతుడు. దేవుని స్తోత్రం. నా దేవుడే ధైర్యవంతుడు, ఇంకా నేను దబెట్టి భయపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు భయపడాలి, ఎవడికి భయపడాలి? భయపడతా దేవుడికే. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, బలిపీట కాడండి, భయపడితే దేవుడికే, ఇంక దేనికి భయపడాల్సిన అవసరమా? ఐ డోంట్ కేర్, నీవు నన్నేమి చేయలేవు. దేవుని స్తోత్రం. కానీ మహాభక్తుడు, దేవునికి చాలా ఇష్టమైన వాడు, తనలో మనోవేదన వచ్చేసింది, అయ్యా ఇక నేను భరించలేను, ఎందుకంటే ఓపిక లేదు. పాపం ఏం లేదండి, ఓపిక లేదు. ఎప్పుడో తిన్నాడు, ఆ కాకులు తెచ్చిన ఆహారం తిన్నాడు, తిని బయలుదేరాడు. ఏమండి, భయంతో ఉన్నాడు, ఎందుకంటే జెజెబెలు రాణి సైన్యం ఎక్క వెంటాడుతుందని భయంతో ఉన్నాడు. భయంతో ఉండి వచ్చేసి ఆ బదిరి వృక్షం కాడ, బదిరి అంటే ఏం చెట్టు అది, ఆ రేగు చెట్టు కిందకు వచ్చి బాగా దిట్టంగా కమ్ముకుని ఉంది ఆ రేగు చెట్టు కిందకు వచ్చి అక్కడికి వచ్చి అన్నాడు, అయ్యా నేను నా పితరుల కంటే గొప్పవాడు కాదు, నేను అసలు గొప్పవాడిని కాదు, ఇక నేను భరించలేను, ఇక బాధ పడలేను, నా ప్రాణం తీసుకో అన్నాడు. దేవుని స్తోత్రం. తీసుకుంటాడా? మోషే ప్రాణం తీసుకున్నాడా? యెహోషువ ప్రాణం తీసుకున్నాడా? ఇప్పుడు ఏలియా ప్రాణం తీసుకున్నాడా? అసలు ప్రాణమే తీసుకోవట్లే ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దూతకు చెబుతున్నాడు, ఇదిగో నా భక్తుడైన ఏలియా నేర్సగించి బలహీనమయ్యి బదిరి వృక్షం కింద పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి రొట్టెను నీళ్ళు ఇచ్చినామన్నాడు. దేవుని స్తోత్రం.
బాబా ఆకలైన వేళలో ఆహారం పెట్టేవాడండి ఆయన, ఆకలైన వేళలో ఆహారం పెట్టేవాడు ఆయన, ఆప్తులు ఎవరు లేనప్పుడు ఆదుకునేవాడు ఆయన, నీవెవరు లేకున్నా ఒంటరి పైన ఉన్నప్పుడు నీ జంటగా ఉండి నడిపించేవాడు ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దూత వచ్చి ఆ రొట్టె తీసుకొచ్చి ముందు నీళ్ళు తీసుకొచ్చి ఏలియా లేగొట్టింది, ఏలియా లేచాడు. లేచి చూస్తే ఎవరున్నారో, దేవుని దూత ఉందా, అయ్యా ఇంకా నువ్వు చాలా దూరం నడవాలి, చాలా పని ఉందా నీతో, నువ్వు లేచి ఈ రొట్టెని తిని ఈ నీళ్లు తాగమంటే తిని తాగి అలసట తట్టుకోలేక మళ్ళీ పడుకున్నాడు. మానవుని శరీరము బలహీనమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడివి. నువ్వు దేనికి భయపడద్దు. దేవుని స్తోత్రం, ఆ శరీరము కుళ్ళినా ఆస్తులు పోయినా అనారోగ్యమే నిన్ను క్షీణింపజేసినా నీవు భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు. యెహోవా యీరే, యెహోవా అంటే అర్థమేంటి, సమకూర్చువాడు. ఏం చేయవాడండి, ఇక్కడ సమకూర్తున్నాడా లేదా, సమకూర్తున్నా లేదా, లే తిన్నాడు తాగాడు అలసట తీరలేదు పడుకున్నాడు, మళ్ళీ పంపించాడు దేవుడు, మళ్ళీ వచ్చింది దూత, లే ఇక కుదరదిగా నువ్వు లేచి తినో అలసట తీర్చుకో. నీ శక్తిని మించిన ప్రయాసం ప్రయాణము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైందండి, నీ శక్తిని మించిన ఇక నీకు ఆహారం లేదు. లాస్ట్ ఇది భోజనం, లాస్ట్ భోజనం ఆయనకి. ఎక్కడన్నా భోజనం పెట్టడం ఏమైనా కనబడలా నాకు, ఎక్కడన్నా ఉందా, అదే లాస్ట్ భోజనం ఆయనకి. ఎవరికి, అది కూడా ఎవరు పంపించారు, మనుషులా దేవుడా, ఆకలైనప్పుడు దేవుడు నీకు ఆహారం పంపిస్తాడు. అందుకే అన్నాడు, నీవు నీకు నేను ఏ కొరత చేయనన్నాడు దేవుడు. నువ్వు అలసిపోయినప్పుడు నేను ఆదరించడానికి నీ చెంతనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. ఎస్ నమ్ము, నమ్మితే నీకు సమస్తమును సాధ్యమే కదా. హల్లెలూయా. తిన్నాడు తాగాడు, నీ శక్తిని మించిన ప్రయాణం చేయాలి. ఇక ఆయన లాస్ట్ ప్రయాణం అదే, ఇక లాస్ట్ ప్రయాణం అదే. హల్లెలూయా. లాస్ట్ భోజనం అదే, లాస్ట్ ఆహారం అదే, లాస్ట్గా ఇక బయలుదేరాడు. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడో దేవుడు, దూత ఎక్కడికి వెళ్ళమందో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు ఎలీషా కూడా వెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయాడైనా ఆత్మ శరీరాలతో సజీవుడిగా ఎత్తబడతా వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా చెప్పండి, సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై స్తుతి తరచితి. సముద్ర వచ్చినప్పుడు భయపడకు, ప్రాణం తీసుకుందామని. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, చచ్చిపోతాను చచ్చిపోవాలి, రాంగ్ డిసిషన్. హల్లెలూయా. చచ్చిపోతాను చచ్చిపోవాలి లేకపోతే చంపేయాలి, ఇట్ ఈస్ రాంగ్ డిసిషన్. హల్లెలూయా. నువ్వెవడ సస్తాకి నిన్నెవడ చంపడానికి, బ్రతకాలి ప్రభువు, బతుకు బ్రతికించ. సమస్యను ఛేదించడానికి బ్రతుకో, సమస్యను ఎదిరించడానికి బ్రతుకో, సమస్యను జయించడానికి బ్రతుకో, నీతో దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి బ్రతుకో.
ఇది క్రైస్తవుడికి ఉండవలసిన శ్రేష్టమైన లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలియా కూడా మహాభక్తుడు అన్నాడు, అయ్యా ఇక చాలు చాలు అయిపోయింది, నా శక్తి అయిపోయింది, నా బలం అయిపోయింది, నాకున్న ఓపిక అయిపోయింది, నాకు నీరసం వచ్చేసింది, అయ్యా తీసేసుకో వాలిపోయాడు. దేవుని స్తోత్రం. మా అడ్రస్ రఫా ప్రేయర్ హాల్, ఏసయ్య ప్రేమాలయం, గండ్రం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా. సెల్ 9701977282.